యేసుని ఎదుర్కోవాలంటే మనకేముండాలి? వస్త్రం. ఆ వస్త్రం పేరేమిటి? రక్షణ అను వస్త్రం. ఆ వస్త్రం నీకు ఏం చేశాడు? ఏదేను తోటలో నా దేవుడు చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించాడు. చర్మపు చొక్కాయిలు అంటే ఆ చర్మం ఒక చొక్కాయిగా మలచబడటానికి, ఒక నిర్దోషమైన పశువు వధించబడాలిగా. వధించబడకపోతే చర్మం రాదుగా. ఎవరా పశువు? ఏమా పశువు? ఊహించడం కాదు, ఆలోచించడం కాదు. ప్రకటన గ్రంథం 13:8 బైబిల్ చెబుతోంది, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద చనిపోయినవాడు మాత్రమే కాదు యేసు ప్రభు, జగదుత్పత్తిలో నుండి వధించబడుతున్నాడు. దేవదూతులకు విందు చేసినప్పుడు, భూమికి పురోధులు వేసినప్పుడు వధించబడ్డాడు. ఏదేనులో ఆదమవల కోసం వధించబడ్డాడు. మోరియా కొండ మీద ఇస్సాకుకు బదులు వధించబడ్డాడు. ఈలాగున జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రెపిల్ల తన శరీరంలో ప్రతి అవయవాన్ని చేర్చుకొని ఒక రక్త బొట్టు వరకు కాచి మరణం వరకు వెళ్ళి మరణ యాత్రలు భరించి నీకు సిద్ధపరిచి ఇచ్చిన వస్త్రం పేరు రక్షణ. ఇట్టి రక్షణ వస్త్రాన్ని వద్దంట. సిద్ధాంతాల పేరు మీద లేనిపోని చర్చ రక్ష పేరు మీద రక్షణ వస్త్రాన్ని తాత్సారం చేస్తే నువ్వు అనుకరణ గడిలో ప్రభు వస్తే ఆయన బుద్ధి ఏ దిగంబరి దేవుని ముందు నిలబడలేడే. వస్త్రధారివై ఉండాలే. వస్త్రమును కాపాడుకున్నావా? వస్త్రమును సంపాదించుకున్నావా? ఎలా పొందుకుంటావా రక్షణ? నమ్మే బాప్తిస్మ ద్వారా, 7 మెట్లు ద్వారా, 7 అనుభవాలు రక్షణ పొందాలి నువ్వు. ఈ రక్షణ అను వస్త్రము లేకపోతే యేసు ముందుకు రాలేవు. స్తోత్రం చెప్పండి.